ఏపీ రాజధాని అమరావతిలో ఈ నెల 15వ తేదీన కీలక ఘట్టం జరగనుంది. రాజధాని మాస్టర్ డెవలపర్స్ గా సింగపూర్ కన్సార్టియంను ఎంపిక చేసిన ప్రభుత్వం దానితో ఒప్పందం చేసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో ఇరు ప్రభుత్వాలు ఎంఓయూ చేసుకోనున్నాయి. ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ నిత్యం పరిశీలిస్తూనే ఉన్నారు. అమరావతి రాజధాని రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్న స్టార్టప్ ఏరియా అభివృద్ధికి బీజం పడనుంది. 6.94 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ఏరియాను స్విచ్ ఛాలెంజ్ విధానంలో అభివృద్ధి పరిచే మాస్టర్ డెవలపర్ గా ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకోనుంది. ఈ నెల 15వ తేదీ ఏపీ సిఆర్టీఎం సింగపూర్ కన్సార్టియంతో కీలక ఎంఓయూ కుదరనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం సమక్షంలో ఒప్పందం జరగనుంది. రాజధాని నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండ రాయునిపాలెం గ్రామానికి సమీపంలోని తాళ్లాయిపాలెం రెవెన్యూ గ్రామాల మధ్య స్టార్టప్ ఏరియాను ఎంపిక చేశారు. మొదటి దశలో 100 ఎకరాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్య శిలాఫలకం ఆవిష్కరణ ఎంఓయూ కార్యక్రమంను ఏర్పాటు చేశారు. ఎంఓయూ అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభకు రాజధాని రైతులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. జూన్ 6 చేసింది. ఓకే, ఆ రూట్లో నుంచి తీసుకుని ఆ చెట్ల పక్క నుంచి కొబ్బరి చెట్ల పక్క నుంచి తలకాలం పక్క నుంచి సేమ్ సేమ్ తొల్లూరు మీదుగా లాస్ట్ టైం చేసిన ప్లాన్. పార్కింగ్ లేఅవుట్ ఎవరు డెవలప్ చేస్తారు?